रुकने असम्बली राजेंद्र नगर प्रकाश गौड़ ने शिवराम पली में वाक़ NSC कन्वेंशन हॉल में क़ायम किए गए कोरोना वैक्सीनेशन सेंटर का इफ्तिताह अंजाम दिया। इस मौके पर रुकने असम्बली प्रकाश गौड़ ने खिताब करते हुए कहा कि तेलंगाना आवाम को कोरोना की दूसरी लहर सुस्त महसूस रखने के मकसद से कोरोना वैक्सीनेशन सेंटर्स का क़याम अमल में लाया जा रहा है। उन्होंने कहा कि रियासत में लॉकडाउन के नफाज के नतीजे में कोरोना केसेस में कमी का रुझान देखा जा रहा है। उन्होंने आवाम से इस मुफ्त वैक्सीनेशन सेंटर से भरपूर इस्तेफादा करने की अपील की। इस मौके पर DM, NHO और GHMC अहदेदारों ने शिरकत की। सीसी कन्वेंशन लो जितना तेलंगाना प्रभुत्वं मुख्यमंत्री गारु आदेश प्रकार कोविड जरूर ఇది ఇన్సూరెన్స్ 10 రోజులు ఉంటుంది ఇక్కడ రోజుకు 1000 మందికి అలా ఆలోచనతో పెట్టడం జరిగింది ఎందుకంటే ఏరియా అంతా స్లమ్ ఏరియా దాని ఇక్కడ అంతా ఎక్కువ ముస్లిమ్స్ ఉన్న ఏరియా అందరూ కూడా తీసుకోవాలని ఆటో నడిపించే వాళ్ళు పెట్రోల్ పంపులు ఎక్కడైనా లేబర్ పని చేసే వాళ్ళకి అందరూ కూడా ఈరోజు ఇవ్వాలని చెప్పడం చాలా సంతోషం ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటాంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఇక్కడ డీసీ గారు జెడ్సీ గారు మేమందరం కూడా రావడం జరిగింది అధికారులతో పాటు డాక్టర్స్ కూడా ఎంతో మంచిగా పనిచేస్తూ ఎంతో ముందు తీసుకురావడం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా రోజు రోజుకు ప్రజలందరూ కూడా నిజంగా కూడా ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత కూడా కొద్దిగా తగ్గుముఖం కూడా పట్టింది ఆ తగ్గుముఖం పట్టిందని కూడా ఇప్పుడే లాక్డౌన్ ఉంటుందా ఉండదా అనేది కూడా మన సీఎం గారు దృష్టిలో ఉంటుంది అది ఆయన నిర్ణయిస్తాడు అందుకని మనం ఏంటంటే ప్రజలందరూ కూడా ఎప్పుడు బాగా కూడా ఈ లాక్డౌన్లో కూడా మంచిగా సహకరించినారు పోలీస్ సిబ్బంది కూడా మనకు మంచి పని చేస్తున్నారు డాక్టర్స్ కానీ అధికారులే కానీ అధికారులు చూస్తున్నాం పొద్దుగాల 7 గంటలకు వచ్చి ప్రజలకు ఏం చేయాలనే ఒక ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత అనేది అధికారులు కూడా మంచి పని చేస్తున్నారు అందరూ అభినందించాల్సి ఉన్నారు అందుకని ప్రజలందరూ కూడా